అందరూ కూడా అభిమానంగా వచ్చారు. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులాగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పడం కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాయకుడు నేనేం చెప్తాను చేస్తా ఉన్నా, ఎందుకంటే నేను ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా నేను అటెండ్ చేస్తా. రాత్రి 11 కావచ్చు 12 కావచ్చు. అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో ఇంకా పెట్టబడడానికి నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో మనం ఆలతూరు పాటు డీజిల్ వాయిని కూడా శాంక్షన్ చేయించాం. అయితే శాంక్షన్ చేయించి కొంత పనిచేశాడు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటైనర్ పెట్టి కడపోళ్ళకి ఇచ్చి ఈరోజు ఎక్కడ తక్కడ మట్టేసేటువంటి పాపాను పోల ఆలతూరుపాళ్ళు ఆ రైతులు కూడా ఈరోజు ఇబ్బంది పడేసిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి చెరువుని సదనం చేశారు. ఈరోజు చెరువులో నీళ్ళు పరిస్థితి లేదు, వాళ్ళు పంట పెట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఈ పాపాలు జగన్మోహన్ రెడ్డి మొయ్యి తప్పదని చెప్పడం తెలియజేస్తా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రిజర్వ్ వాయిని స్పీడ్గా పనిచేసి వాళ్ళు కూడా సొంత మండలం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజర్వాయర్ తెచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ పేరు నిలబడి వేయటం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ మండలం నుంచి, ఎందుకంటే ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం మన మండలం నుంచి పెట్టుకోవాలి, తర్వాత మనం పక్క మండలాలు పెట్టాలనే ఉద్దేశంతోనే మనం పెట్టుకున్నాం. అందుకని ఈ మండలంలో మీరందరూ కూడా సైనికులాగా పట్టి పనిచేసి 10,000 తప్పకుండా మెజార్టీ తేవాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే 3 పార్టీలు కాబట్టి 3 పార్టీలు అందరూ పట్టుదలగా పనిచేస్తే ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని 3 కూడా మనం బీజేపీ జనసేన తెలుగుదేశం ఎవరి పంచాయతీల్లో ఆ గ్రామాలకి ఏమైనా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పనిచేసాం. ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు చెప్పారు సోదరు రాజయ్య, ఈ ఇప్పుడు ఈరోజు ఆంధ్ర ఏం చేస్తుందంటే గంజాయి వైజాగ్ నుంచి ఎక్కడ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్దే ఈ గంజాయి అంటున్నారు. గంజాయిని బ్రహ్మాండంగా ప్రోత్సహించి అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో అర్థం కావట్లే. అదేవిధంగా ఇక్కడ లిక్కరు డిస్టరీలు తీసుకొని వాళ్లే తయారు చేసి ఈరోజు షాపుల్లో అమ్ముతున్నటువంటి పైన ఏ రోజు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈరోజు ఇసుక కావాలంటే అది కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా అన్నీ కూడా ఇలాంటి పనులే ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాక్సులు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఈరోజు సైదాపురం మండలంలో కొన్ని ఐటమ్స్కి జగన్మోహన్ ట్యాక్స్ అంట, జే ట్యాక్స్ 10,000, 7,000, 15,000 ఈ విధంగా వసూలు చేస్తానంటే ముఖ్యమంత్రి పేరు చెప్పి ఏమన్నారో అర్థం కావట్లే. ఈ రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి అభివృద్ధి ఆగిపోయింది. అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్రంగా ఇంకా బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి మన ముఖ్యమంత్రి. అదేవిధంగా మన రాష్ట్రంలో మంచి కాలేజీలు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా, ఎక్కడ కూడా మన పిల్లలే ఉండాలా, మంచి పేరు తేవాలనే ఉద్దేశంతోనే కాలేజీలు పెట్టించి చాలామందిని కూడా చదువుకోమని ప్రోత్సహించింది. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు. ఈరోజు మన బిడ్డలు సాఫ్ట్వేర్లో పనిచేస్తామంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మన మండలంలో పంటలు పెట్టుకొని అందరూ పుష్కలు కొనాలంటే స్వర్గీయ ఎన్టీ రామారావు, ఆయన ఒక పెద్ద దేవుడు. ఆయన ఏ విధంగా తండ్రికి వచ్చి అక్కడ చూసి ఇక్కడ రిజర్వాయర్ కట్టాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి
మహామనిషి గత మనిషి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఈరోజు తెలుగుదేశం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా బ్రహ్మాండంగా మీరు వ్యవసాయాలు చేసుకుంటా ఉన్నారు. ఒకనొక ల్యాబ్ లేవంటే కూడా మన అక్కడ కూర్చొని నీళ్లు ఇచ్చేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరెవరు కూడా మర్చిపోకూడదు. ఈ మండలంలో గతంలో నాకు ఫస్ట్ టైము 1450 మెజార్టీ ఇచ్చారు, తర్వాత 1470 ఇచ్చారు. 1419 మాత్రం 3900 మైనస్. కాబట్టి ఇప్పుడే రాజా చెప్పాడు, అందరం కలిసి కట్టుగా బీజేపీ జనసేన తెలుగుదేశం కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మన మండలంలో 10,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే 10 గ్రామంలో కూడా మనం అడగచ్చు, ప్రతి గ్రామంలో పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేవు, అరాచకం ఉంది. మొత్తం ప్రాంతాల్లో మీ మన బిడ్డలు చెడిపోతా ఉన్నారు. ఈరోజు ప్రోత్సహిస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి తెలీదా? ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో పట్టుకొని మన రాష్ట్రం పేరు చెప్తుంటే ఆయనతో పెరవచ్చే ఉంటే కూడా లేదు. ఇంకెవరైనా అయితే బీజేపీని పిలిచేయండి, బీజేపీని లెఫ్ట్ రైట్ ఇచ్చి ఖచ్చితంగా అందరూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చేపట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకపోతే ఎందుకు చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఎక్కడ పట్టుకున్నా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. సిగ్గు కూడా లేకుండా ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పిన కూడా ఒక ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మత్తు పదార్థాలు అమ్మించేటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ పోరాడి ఏ గ్రామానికి ఏం కావాలో మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి.